Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతిపై మారిన పవన్ పంధ చంద్రబాబుకు పెద్ద ఇరకాటమే. పవన్ కళ్యాణ్ అమరావతి రైతులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటం గ్రామం ప్రజలకు మద్దతుగా నిలిచిన పవన్ వారితో అమరావతి రైతుల పోరాటాన్ని పోల్చారు. ఒక గ్రామ ప్రజల సమస్యను గ్రామాల రైతులు చేస్తున్న పోరాటంతో పోల్చుతూ మాట్లాడారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రాజధాని అమరావతిలోనే కొనసాగాలని కోరుతూ మూడేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటం ప్రజలు చూపించిన తెగింపు తెగువ అమరావతి రైతులు చూపి ఉంటే రాజధాని ఇక్కడ నుంచి కదిలేది కాదని పవన్ వ్యాఖ్యానించారు. దీని ద్వారా పవన్ ఏం చెప్పదలుచుకున్నారనేది ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇళ్లు కూల్చివేసిందనేది పవన్ ఆరోపణ. ప్రభుత్వం అధికారులు ఆక్రమణల తొలగింపుపైన ముందుగానే నోటీసులు ఇచ్చి ప్రహారీలు మాత్రమే కూల్చామని చెబుతున్నారు. హైకోర్టులో తొలుత తమకు నోటీసులు ఇవ్వలేదని చెప్పిన ఇప్పటంలోని కొందరు గ్రామస్తులు కూల్చివేతపైన స్టే ఉత్తర్వులు పొందారు. ఆ తర్వాత కోర్టు విచారణలో భాగంగా నోటీసులు వచ్చాయని అంగీకరించారు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం పిటిషనర్లకు లక్ష చొప్పున జరిమానా విధించింది. అప్పటికే ఇప్పటంలో కూల్చివేతలతో నష్టపోయిన వారికి లక్ష రూపాయల చొప్పున పవన్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఇప్పటం గ్రామానికి చెందిన 39 మందికి ఆర్థిక సాయం అందించారు. అదే సమయంలో చేసిన ప్రసంగంలో ఇప్పటం అమరావతి రైతుల పోరాటాన్ని పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవే వ్యాఖ్యలపైన విశ్లేషణలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు రాజధాని కోసం తమ భూములనిచ్చారు. జగన్ సీఎం అయిన తరువాత 3 రాజధానుల నిర్ణయం తెర మీదకొచ్చింది. దీనిని నిరసిస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటం 18వ తేదీకి 3 ఏళ్ల పూర్తవుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ సైతం అమరావతి గ్రామాల్లో పర్యటించి వారికి మద్దతు ప్రకటించారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ఇప్పటంలో వారి సొంత ఇళ్ల నిర్మాణాల ప్రహారీల కూల్చివేతలో ఆ గ్రామస్తులు చేసిన పోరాటాన్ని రాష్ట్ర రాజధాని కోసం భూములు త్యాగం చేసి పోరాటం చేస్తున్న రైతులతో ముడిపెట్టి వ్యాఖ్యలు చేయడమే ఇప్పుడు ఈ చర్చకు కారణమవుతోంది. అమరావతి రైతులు న్యాయస్థానంటూ దేవస్థానం యాత్ర నిర్వహించారు. ఇప్పుడు అరసవల్లికి ప్రారంభించిన యాత్ర మధ్యలో ఆగిపోయింది. ఢిల్లీలో నిరసనలకు సిద్ధమవుతున్నారు. అమరావతి కోసం రైతులు చేసిన నిరసనల్లో పోలీసుల ఆంక్షలు, కొన్ని సందర్భాల్లో నిర్బంధాలు, లాఠీల దెబ్బలు తిన్నారు. కానీ ఇప్పటంలో ఆ పరిస్థితి లేదు. ఇప్పటం గ్రామస్తులకు మద్దతుగా నిలవడం పైన అభ్యంతరం లేదు. కానీ పవన్ ఇప్పటం ప్రజల తెగువను ప్రశంసిస్తూ ఇదే విధంగా అమరావతి రైతులు చూపి ఉంటే రాజధాని కదిలేది కాదంటూ వ్యాఖ్యానించడమే ఈ చర్చకు కారణమవుతోంది. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు అంటుంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ అమరావతికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు అమరావతికి మద్దతుగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో అమరావతి రైతుల తెగింపు తెగువకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలతో కొత్త చర్చలు వినిపిస్తున్నాయి.